తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాను నేను మా ఫ్రెండ్. అక్కడ తిరిగి వస్తూ ఉంటే మాకు లావణ్యాస్ పిక్చర్స్ తిరుపతి అనే ఒక బోర్డు కనిపించింది. అసలు ఏంటిది, ఒకసారి చూద్దాం అని లోపలికి అడుగు పెట్టాం. వెంటనే మాకు అద్భుతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనిపించారు. ఆ ఫ్రేమ్ యొక్క కాస్ట్ ఎంతో తెలుసా? 4,70,000. ఎస్. నెక్స్ట్ బుద్ధుడు, ఇంకా ఎన్నో స్కల్ప్చర్స్ మనకు అక్కడ ఉన్నాయి. నటరాజ్ నాట్యం వేసే వాళ్ళు పెట్టుకుంటారు కదా, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఇలా ఎందరో దేవుళ్ళ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. రాగి, కంచు, వెండి, బంగారం, ఇలా ఎన్నో లోహాలను ఉపయోగించి ఇక్కడ విగ్రహాలు చేశారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. బుద్ధుడి విగ్రహం, జైనుడి విగ్రహం, ఇక వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్స్ అయితే చాలా ఉన్నాయి. వాటి కాస్ట్ కూడా అలాగే ఉంది. చూడ్డానికి ఎంతో చక్కగా చెక్కారు, కాస్ట్ కూడా విపరీతంగా పెట్టారు. నేను మా ఫ్రెండ్ వెళ్ళగానే షాప్ వాళ్ళు వీళ్ళు కొనడానికి వచ్చారా అన్నట్లుగా చూశారు. మేం కూడా వాళ్ళకి మేము చూడడానికి మాత్రమే వచ్చాము అని చెప్పి లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ లిఫ్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడికి మన ఇండియాలో చాలా రిచెస్ట్ పీపుల్ ఉంటారు కదా, వారు ఇక్కడికి వచ్చి ఫ్రేమ్స్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. చూడండి వెంకటేశ్వర స్వామి గారి ఫ్రేమ్ ఎంత బాగుందో. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇంకా అలివేలు మంగమ్మ, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు, ఇలా ఎంతో అద్భుతమైన ఫ్రేమ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. మీకు కూడా ఒకవేళ దేవుడి ఫ్రేమ్ కొనాలి అనిపిస్తే తిరుపతిలో గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గరున్న లావణ్యాస్ పిక్చర్స్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నిజంగా ఏది కొనాలనుకున్నా మళ్ళీ ఆ పక్క విగ్రహం నచ్చేస్తుంది. ఒక ఫ్రేమ్కి మించిన ఫ్రేమ్ ఇంకోటి, ఇలా ఎన్నో ఉన్నాయి. ఒకసారి కొనకపోయినా సరే అక్కడికి వెళ్ళి చూసిరండి. కొనాలనుకున్న వారు డెఫినెట్గా వెళ్ళండి. చాలా చక్కగా ఉన్నాయండి నిజంగా. మా అదృష్టం ఆ రోజు మేము లావణ్యాస్ పిక్చర్స్లోకి ఎంట్రీ అవ్వడం.